ओम नमः शिवाय, ओम नमो नारायणाय। अंदर की नमस्कार। मैं मुझे से वीडियो मोबाइल की रावाले चैनल सब्सक्राइब चेसुकोनी पक्कने बेल बटन एक्टिवेट चेसुकोंडी। ओम गम गणपतये नमः, ओम नमः शिवाय, ओम नमो भगवते वासुदेवाय नमः। प्रस्तुतम మన ప్రపంచం ఎదుర్కొంటున్న పరిస్థితులు మునుపెన్నడూ చూడనివి. జ్యోతిష్య శాస్త్రం రీత్యా వ్యక్తి యొక్క జీవితంపై నవగ్రహాల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు ఏర్పడి ఉన్న గ్రహస్థితులు కొన్ని వందల సంవత్సరాల పూర్వం కూడా ఏర్పడినటువంటివి. కనుక దీనినే ప్రపంచ విధి అని అంటారు. కొన్ని పాపగ్రహాల కలయిక వలన బహు అరుదుగా ఇటువంటి సంఘటనలు జరుగును. గత సంవత్సరం డిసెంబర్లో ఏర్పడిన షష్ఠగ్రహ సంయోగం తదుపరి జనవరి మాసమున శని భగవానుడు తన స్వస్థాన ప్రవేశం, మార్చి మాసంలో కుజగ్రహ శనిగ్రహాల కలయిక, గురువు వక్రగతిన నీచము పొందుట, శని సప్తమ స్థానమైనటువంటి కర్కాటక రాశి వీక్షణం, కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ప్రజల మనఃకారకుడగుటచే ప్రతి ఒక్కరికి మానసికంగా అసంతృప్తి అసహనం ఏర్పడుట, అలాగే అరుదైన కాలసర్ప యోగాలు ఏర్పడుట, ఇలా అన్నీ ఒకేసారి వస్తే ఇటువంటి ఉపద్రవాలు అనగా కరోనా వైరస్ వంటి భయానక ఉత్పాతాలు జరగగలవు. అయితే ఇందులో ఒక మేలు కూడా దాగి ఉన్నది. అదేమిటంటే విపరీతంగా ఉన్న జల వాయు కాలుష్యము భూతాపము అత్యున్నత స్థాయిలో అదుపులోకి వచ్చి తద్వారా మన ప్రకృతికి మన భూమికి ఎంతో మేలు చేకూరింది. ప్రస్తుత పరిస్థితులు వెళ్ళి పూర్వంలా ప్రజలు వారి దైనందిన కార్యక్రమాలలో బిజీ అయ్యే రోజులు అతి త్వరలోనే అనగా ఈ వైరస్ అంతం ఎప్పుడు అనేది గ్రహగతుల ఆధారంగా గతంలోనే ఒక వీడియో చేయడం జరిగినది. ఆ వీడియో చూడని వారు డిస్క్రిప్షన్లో లింక్ పొందుపరిచాను, క్లిక్ చేసి చూడగలరు. ఇక చాలామంది ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, పెళ్ళి, లాక్డౌన్ సమయంలో ఎలా జరుగుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే అత్యవసర విభాగాలైనటువంటి వైద్య, రక్షణ, పారిశుద్ధ్యం, నిత్యవసరాలు, ఇలా ఎన్నో ఉద్యోగ వ్యాపార రంగాలు కిందకు వస్తాయి కదా, మరి వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి కదా. అలాగే పెళ్ళి అంటారా, గుంపులు గుంపులుగా సమూహంగా ఆడంబరంగా చేసుకోక ముఖ్యమైన వారు ఒక నలుగురి సమక్షంలో సింపుల్గా చేసుకోవచ్చు కదా. ఇక ప్రేమ విషయాలకు సంబంధించి నేరుగా కలుసుకోలేని వారు సామాజిక మాధ్యమాలు అనగా సోషల్ మీడియా ద్వారా నిరంతర సంబంధాలలో ఉంటారు. కావున జ్యోతిష్య శాస్త్రం మనకు సలహాలు సూచనలు చేస్తుంది. నమ్మటం నమ్మకపోవటం అది మీ ఇష్టం. అంతేగాని జ్యోతిష్య శాస్త్రమే తప్పు అనేవారు ప్రస్తుత ప్రపంచ విధి ప్రకారం అంతా జరుగుతుందని గ్రహించగలరు. ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏది జరిగినా అందులో ఒక నిగూఢ అర్థం దాగి ఉంటుంది. అది గొప్ప మహనీయులకు మాత్రమే అర్థమయ్యే నగ్న సత్యము. కావున ప్రస్తుత పరిస్థితులలో ఎవరూ భయపడక, అధైర్యం చెందక, ధైర్యంగా ఉంటూ మంచి కాలం కోసం ఎదురుచూస్తూ దైవ చింతనలో అధికంగా నిమగ్నం కాగలరు. చక్కటి పరిహారముల కొరకు వీడియో చివరి వరకు చూడగలరు. ఇప్పుడు జూన్ మాసం రాశి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. జూన్ మాసం గ్రహగతుల ఆధారంగా చూసినట్లయితే వృషభంలో శుక్రుడు రవి, మిథునంలో రాహువు బుధగ్రహాలు, ధనస్సులో కేతువు, మకరంలో శని గురువు, కుంభంలో కుజగ్రహాలు సంచరిస్తున్నవి.
ఈ గ్రహస్థితుల రీత్యా చూసినట్లయితే జూన్ మాసం కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది? ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు. మీ రాశి అధిపతి బుధుడు. గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ఈ మాసం గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందువలన అన్ని రంగాల వారికి బాగుంటుంది. ఆదాయం బాగుండి వ్యవహారాలయందు అనుకూలతలు ఏర్పడును. మీ సమస్యలన్నీ పరిష్కారమగును. సంఘంలో ఉన్నత స్థితి ఏర్పడును. మీ కుటుంబంలో సంతోషకర వార్తలను వింటారు. ఒక్కో సమయాన కొంత ఉద్రేకంగా కోపంగా ఉంటారు. ఇతరులతో కొంత వేగంగా వ్యవహరిస్తారు. మీరు మాట్లాడిన మాటల వల్ల కుటుంబ వ్యక్తులతో విరోధాలు ఏర్పడే అవకాశం కలదు. కావున మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడగలరు. ఉద్దేశపూర్వకంగా కొంతమంది మిమ్మల్ని అవమానించే అవకాశం కలదు. సర్వకార్య జయము కలుగును. గోలాభము కలదు. దైవ దర్శనములు చేసుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనము కలదు. నూతన వస్తు లాభము కలదు. అపూర్వ వస్తు లాభము కలదు. కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. చిన్ననాటి స్నేహితుల కలయిక మీకు సంతోషాన్ని ఏర్పరుచును. అధికారికంగా దూర ప్రాంతాలను సందర్శించే అవకాశం కలదు. అధిక ధనలాభములు ఏర్పడును. వృత్తి వ్యాపారాలు చక్కగా అనుకూలిస్తాయి. గృహోపకరణ వస్తువులు, అలంకరణ వస్తువులకు అధికంగా ధనవ్యయం చేస్తారు. ఏకాగ్రతతో మీ సమస్యలను పరిష్కరించగలుగుతారు. మీ అవసరాలకు తగినంత ధనము సమయానికి అందును. అయితే మీ సంతానం వలన సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. మీ గృహమున శుభకార్యక్రమాలు జరుగును. పుణ్యకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు వివాదాలు, నూతన పరిచయాల వలన నష్టం ఏర్పడే అవకాశం కలదు. ముఖ్యంగా మీ పితృవర్గీయులతో మాట్లాడినప్పుడు కొంత జాగ్రత్త అవసరము. 10వ తేదీ తదుపరి వ్యక్తిగత జీవితంలో కొంతమందికి నిరాశకు గురిచేయు సంఘటనలు ఎదుర్కొంటారు. మీ భవిష్యత్తు గురించిన ఆలోచనలు చేయవలెను. అతి ధైర్యం అన్ని వేళలా పనికిరాదు. మీ పనులను వాయిదా వేయకండి. పట్టుదలను ప్రదర్శించి మీ పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించగలరు. స్థిరాస్తి వ్యవహారాలకు ఈ మాసం అంత అనుకూలమైనది కాదు. ఉద్యోగరీత్యా చూసినట్లయితే ఈ మాసం మీ ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాల వలన మీ ఉద్యోగ జీవితంలో అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. అయినను కొంతమందికి ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నందున మీరు మీ విధి నిర్వహణలో కొంత ఓర్పు సహనం పాటించుట మీకు అన్ని విధాల శ్రేయస్కరంగా ఉండును. ప్రభుత్వ ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి అధికంగా ఉండును. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించును. గతంలో నిలిచిపోయిన ప్రమోషన్స్ లభించే అవకాశం కలదు. కొంతమందికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. వ్యాపార రీత్యా చూసినట్లయితే ఈ మాసం మీరు మీ ఆలోచన విధానంలో మార్పు వలన మీ వ్యాపార రీత్యా కొంత ఇబ్బందులకు లోనవుతారు. అయినను మీ పట్టుదల, ధైర్య సాహసాలతో మీరు వేగంగా నిర్ణయాలు చేయుట వల్ల కొంత లాభాలతో బయటపడతారు. మాస అంతమున వ్యాపార రీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చును. నూతన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇది సరైన సమయం కాదని గ్రహించగలరు. విద్యార్థులకు చూసినట్లయితే ఈ మాసం చదువు పరంగా మీరు అద్భుతమైన విజయాలను సాధిస్తారు. మీ తెలివితేటలు, పట్టుదల, మేధస్సు మీ చదువులో ముందంజలో ఉండేందుకు మీకు అన్ని రకాల ఉపయోగపడును. మీ ప్రతిభను చూసి మీ పెద్దవారు చాలా గర్వపడతారు. ఆర్థిక వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఈ మాసం మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉండును. మీ అవసరాలన్నిటినీ తీర్చుకునే ధనం మీకు సమకూరును. మీ తండ్రి తరపు నుంచి మీకు ధన సహాయం లభించును. భవిష్యత్ అవసరాల కోసం మీ ధనాన్ని పొదుపు చేస్తారు. ప్రేమ వ్యవహారాల రీత్యా చూసినట్లయితే ఈ మాసం ప్రేమికుల మధ్యన పరిస్థితులు
కొంత నిరాశ నిస్పృహలతో ఉండును. అయినను కొంతమంది వివాహంతో ఒక్కటయ్యే అవకాశం కలదు. అవివాహితులకు వివాహయోగం కలదు. దంపతుల మధ్యన సఖ్యత సాధారణంగా ఉండును. మీరు మీ భార్య ఆరోగ్యంపై అధిక శ్రద్ధ ఉంచవలను. కుటుంబ జీవితం ప్రశాంతకరంగా సాగిపోవును. అయితే మీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వారి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ ఉంచవలను. ఈ మాసంలో 5, 14, 16, 28వ తేదీలు మీకంత అనుకూలమైనవి కావు. కనుక ఈ తేదీలలో మీరు ఎటువంటి ముఖ్యమైన వ్యవహారాలను పెట్టుకోకండి. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే అధిక పని ఒత్తిడి వలన, శారీరక శ్రమ వలన మానసికంగా కొంత అసంతృప్తికి లోనవుతారు. అధిక రక్తపోటు అంటే బీపీ అధికమయ్యే అవకాశం కలదు. కావున మీరు వీలైనంత వరకు మీ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని ప్రకృతి ఒడిలో అధిక సమయం విశ్రాంతి తీసుకునుట మీకు చెప్పదగిన సూచన. కావున పచ్చని కూరగాయలు, పండ్లు, పోషక పదార్థములు, స్వచ్ఛమైన నీరుని అధికంగా తీసుకోండి. నూనె పదార్థాలు, మసాలా పదార్థములు, మాంసాహారం భుజించుట మానివేయండి. మీ ఆరోగ్య జీవన శైలిలో మార్పులు చేసుకొని పొద్దునే త్వరగా నిద్రలేచి సమయానికి భుజించి రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించగలరు. అనవసర ఆలోచనలను వదిలివేయండి. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి అలవర్చుకొని నిత్యం సాధన చేసిన మీరు మంచి ఆరోగ్య ఫలితాలను తప్పక పొందగలరు. చక్కటి పరిహారముల కొరకు ఈ మాసం మంగళవారముల యందు నిష్టగా ఉపవాసముండి మీ పూజ గదిలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి పటము ముందు రాహుకాల సమయాన నెయ్యి దీపాన్ని వెలిగించి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించుట వలన మీకున్నటువంటి గ్రహ దోషములు తొలగి మానసిక స్వాంతన లభించును. శుక్రవారముల యందు మీ గృహంలోని పూజ గదిలో రాహుకాల సమయాన అమ్మవారి పటము ముందు నెయ్యితో నిమ్మకాయ దీపాలను వెలిగించి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును పఠించిన మీకు సకల శుభయోగ ఫలితములు తప్పక సిద్ధించును. మూగజీవాలైనటువంటి కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరుని అందుబాటులో ఉంచి వాటికి ఆహారంను అందించండి. పేదవారికి, లేనివారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువలన మీకు పుణ్యం లభించి సత్కర్మలను తప్పక పొందుతారు. ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకంతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోక సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.